దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలు మనం పరిశీలిస్తే మన దేవుడు మనకొక ధైర్యం, మనకొక భరోసా ఇస్తున్నారు. అదేంటంటే మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా వాటిని చూచి భయపడద్దు, నేను మీకు తోడై ఉన్నాను, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అని చెప్పకనే ప్రభు చెప్తున్నారు ఈ మాట. ఈ మాట అక్షరాల ఈ వాగ్దానం తన ప్రజలైన ఇజ్రాయేలీల పట్ల నెరవేరింది కదా. ఇజ్రాయేలీలు వాళ్ళ యాత్రలో ఉన్నప్పుడు వారు జలములలో పడి వెళ్ళారు, అవి వారి మీద పొర్లలా వారిని ముంచేలా. కారణం దేవుడు వారితో కూడా ఉన్నారు. జలములలో పడి వెళ్ళటం అంటే ఎర్ర సముద్రం మధ్య నుండి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయిన వాళ్ళు నడుచుకుంటూ. ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి మధ్యలో ఆరిన నేల ఏర్పాటు చేసి ఈ పొడి నేల మీద వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళారు. వారంతా అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత అప్పుడు మరలా ఆ 2 పాయలు కలిసిపోయినాయి. అంటే జలాల మధ్య నడిచినా అవి నిన్ను ముంచలేవు అన్న వాగ్దానం ఆ ఒక్కసారైనా, మరొకసారి కూడా దేవుడు నెరవేర్చాడు వారి పక్షాన. యోర్దాను నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. వీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపివేశాడు. ఒక గోడ కట్టినట్టుగా ఆ వచ్చిన పుంగంతా ఆగిపోయింది. కింద నీరంతా వెళ్ళిపోయేటట్టు చేశారు దేవుడు. నేల మీద నడిచినట్టుగా నదిలో నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు వాళ్ళంతా. వీరంతా చివరి వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాతే మరలా నది ప్రవాహం ప్రారంభమైంది. అంటే జలాల మధ్య వెళ్ళినా సరే ఆ జలాలు వాళ్ళను ముంచలేదు. ఎందుకు ముంచలేదు అంటే వాళ్ళను చూచి కాదు, వాళ్లతో ఉన్న దేవుణ్ణి చూచి. అంతమాత్రమే కాదు, ఆ కింద ఇంకొక మాట అంటున్నారు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇది కూడా అక్షరాల నెరవేరింది కదా. షద్రక్ మేషక్ అభిజ్ఞనుగు అనే భక్తుల్ని అగ్నిగుండంలో సజీవంగా పడేశారు. ఆ ముగ్గురిని పడేయటానికి వెళ్ళి ఆ సెగ తగిలి పడి చచ్చిపోయారు. సెగ తగిలి 6 చచ్చిపోయారు ఆ సెగకి. కానీ అందులో పడిన ఈ ముగ్గురికి మాత్రం ఏ హాని జరగలేదు. అసలు వాళ్ళ తల వెంట్రుకలు కూడా ఆ అగ్ని వాసన తగలలేదంట. వారి కాళ్ళకు కానీ చేతులకు కానీ అగ్ని వాసన తగలలేదు. ఎంతగా దేవుడు వారిని కాపాడాడో చూడండి. వారి దేవుడే వారి మధ్యకు దిగొచ్చేశాడు, వారిని అంత క్షేమంగా కాపాడాడు, వారికి అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడాడు. అంటే అగ్ని వాసన కూడా తగలకుండా అగ్ని గుండంలో దేవుడు వారిని కాపాడటం, ఇది నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యం. ప్రియ దైవ జనాంగమ, అగ్ని లాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళినా అవి మిమ్మల్ని ఏమీ చేయవు. భయంకరమైన సముద్రం లాంటి ఆ ఉప్పెనలు మీ మీదకి వచ్చినా అవి మిమ్మల్ని ఏం చేయలేవు. ఉరక్కలెత్తుతూ వచ్చే ప్రవాహం లాంటి నదీ ప్రవాహం మధ్యకు వెళ్ళినా అవి కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. అంటే దీని అంతరార్థం ఏంటంటే లిటరల్లీ అలాంటి పరిస్థితులు వచ్చినా వారిని ఏమీ చేయలేదు పూర్వీకులైన తన భక్తులకు. ఈ రోజున లిటరల్లీ అలాంటి పరిస్థితి కాకపోయినా అలాంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నాం. అలాంటి శ్రమలు, అలాంటి శోధనలు, అలాంటి మాటలు, అలాంటి నిందలు, అలాంటి భయంకరమైన అవమానకరమైన పరిస్థితులు, శోధనలు, ఇవన్నీ ఉవ్వెత్తున ఎగసి మీదకు వచ్చేస్తున్నాయి. నదీ ప్రవాహంలాగా అలలులాగా వచ్చి, సముద్రం అలలులాగా వచ్చి మీద పడిపోతున్నాయి. అలాగే అగ్నిలాగా వచ్చి పడిపోతుంది మన మీద. ఏదో అయిపోతామేమో భయపడుతున్నారేమో. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ప్రభు మనతో అంటున్నారు, భయపడొద్దు వాటికి, నేను మీతో కూడా ఉన్నాను.
అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, వాటి మధ్య కూడా నేను మీతో కూడా ఉన్నాను అని. భక్తుడైన దావీదు 23వ కీర్తనలో ఆయన 4వ వచనంలో అంటాడు, గడాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను, ఎందుకు చెప్పనా దేవా, నువ్వు నాకు తోడున్నావయ్యా, నీ దుడ్డు కర్ర నీ దండు నన్ను ఆదరిస్తుందయ్యా. నిజంగా దేవుడు తోడుంటే గడాంధకారపు లోయలాంటి పరిస్థితి, అంత భయంకరమైన గడాంధకారం మనల్ని అలుముకున్న ఆ పరిస్థితుల్లో కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఆ పరిస్థితుల్లోనే ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లోటే కలగదు, ఆయన నా కాపరిగా ఉన్నాడు. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మనందరికీ ఆయనే కాపరి, ఆయన మనల్ని నడిపిస్తున్నారు, ఆయనతో కూడా మనం నడుస్తున్నాం, మన ప్రభులు వారి మనకు తోడుగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మీరు వెళుతున్నారు? ప్రస్తుతం మీకున్న పరిస్థితులను చూసి మీరు కలవరపడుతున్నారా? మీరు ఆందోళన చెందుతున్నారా? దిగులు పడుతున్నారా? భయభ్రాంతులు అవుతున్నారా? ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోద్దో, అసలు నా జీవితం ఏమైపోద్దో అని మీరు మీరు కలవరపడుతున్నారా? దేనికి భయపడద్దు, దేనికి కలవరపడద్దు. మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆయన మనల్ని కాపాడతారు, ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా మనల్ని కాపాడతాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మీద నమ్మిక ఉంచుదాం, ఆయన వైపు మనం చూద్దాం, ఆయన మనతో కూడా ఉన్నారనే ధైర్యంగా మనం ఉందాం. 125వ కీర్తనలో మధురుచులు అంటారు, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే వందరు. అలా మనం ఉంటే ఆ కింద అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. దేవుడు ఎప్పుడూ మన చుట్టూ ఉన్నారు, అదే ధైర్యంతో ఉండండి. కనుక ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, దేనికి కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు. ప్రభులు వారు మనతో కూడా ఉన్నారు, ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని అంత ఆనందంగా ఉండండి. కృపగల దేవుడు మీరు నమ్మిన ప్రకారం ఆయన మీతో కూడా వచ్చునుగాక. అన్ని పరిస్థితులను చక్కబెట్టి మిమ్మల్ని నోటి నిండా నవ్వించి మిమ్మల్ని ఆనందపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయా, పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని చూచి మీరు భయపడద్దు, వాటిని చూచి మీరు కలవరపడద్దు. నేను మీతో కూడా ఉన్నాను, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అన్నారయ్యా. మీరేమా ధైర్యమయ్యా, మీరేమా అభయమయ్యా, మిమ్మల్ని బట్టే మేము ధైర్యంగా ఉంటున్నామయ్యా, ధైర్యంగా బ్రతుకుతున్నామయ్యా. ఈ వాగ్దానం వింటూ కలవరాలతో భయాలతో ఆందోళనలతో ఉన్న ప్రతి వ్యక్తి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని బట్టి సంతోషంగా ఆనందంగా ముందడుగులు వేయటకు సహాయం చేయండి. ప్రతి వ్యక్తిని అయ్యా మీరు బలపరచమని ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరిచినందులకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.